ఎత్తుతూ ఉంటారు, వెంటాడే వాళ్ళు వెంటాడుతూ ఉంటారు, దాచుకునే వాళ్ళు దాచుకుంటూ ఉంటారు. రైట్, ఇప్పుడు ఇవాళ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి, ఆయన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి గారికి బెయిల్ రాకపోవడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? అది నేను ఆ 33 పేజీల ఆర్డర్ కూడా స్పష్టంగా చదవటం జరిగింది. గారు చాలా స్పష్టంగా ఆయన గతంలో ఇచ్చిన ఈ ఈ కేసు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏముంది, అలాగే ఇటువంటి హీనస్ ఏమైన క్రైమ్స్లో మర్డర్ కేసుల్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో ఆర్డర్లను కూడా ఆయన పరిశీలించి అవన్నీ మెన్షన్ చేయి. వీరిద్దరి పాత్ర చాలా స్పష్టంగా, ఎవరైతే ఈ పిటిషన్లు వేశారో వీళ్ళిద్దరి పాత్ర చాలా స్పష్టంగా అందులో ఉంది. వీళ్ళందరూ ఏ 6, ఏ 7, ఏ 8 అండి. వీళ్ళిద్దరూ ఇప్పుడు బెయిల్ అడిగారు, తిరస్కరించారు. అవినాష్ రెడ్డి ఇంకొక సేమ్, వీళ్ళు ముగ్గురు కూడా చేసింది ఒకటే, హత్యలో కీలక పాత్ర వహించారు, సాక్ష్యాల తుడిచివేతలో మరింత కీలక పాత్ర వహించారన్నది ఆల్రెడీ స్పష్టమైపోయింది. సో ఆ శంకరయ్య ఇన్స్పెక్టర్కి ఇచ్చిన పనిష్మెంట్ని వెంటనే తీసేయటం, అతను 164 స్టేట్మెంట్ ఇవ్వను అంటాం, అలాగే 164 స్టేట్మెంట్ ఇచ్చి నన్ను రామ్ సింగ్ ఇబ్బంది పెట్టాడు అని చెప్పి మిస్టీరియస్ పరిస్థితుల్లో చనిపోయిన గంగాధర్ రెడ్డి ఉదంతం, ఇవన్నీ కూడా ఈ కేసులో న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా స్పృశించారు. చివరికి ఇటువంటి కేసుల్లో ఈ బెయిల్ ఇవ్వటం అనేది సమంజసం కాదు, సాక్షులను ఏదైనా ప్రభావితం చేస్తే అప్పుడు సిబిఐ వాళ్ళు బెయిల్ రద్దు చేయమంటే మీరు రద్దు చేసుకోవచ్చు అని చెప్పిన నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలను కూడా అందుకనే నేను పరిగణించట్లేదు. ఇటువంటి కేసుల్లో బెయిల్ ఇవ్వటం అనేది ఎన్నో సుప్రీంకోర్టు తీర్పులు నేను చేసిన అధ్యయనం ప్రకారం ఇది కుదరదు అని తేల్చి చెప్పారు. దీని ఇంపాక్ట్ ఇక్కడ కాగదండి, దీని కింద ఉన్న కోర్టు ఏదైతే ఇప్పుడు శివశంకర్ రెడ్డిది, మరి అది ఆల్రెడీ ఇవాళ అవ్వాలి, ఇవాళ అవ్వకపోతే బహుశా రేపు ఆర్డర్ రావచ్చు, దాని మీద కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అలాగే రేపు సెప్టెంబర్ 11 మొదలవుతుందా, ఒకటి రెండు రోజులు అటు ఇటుగా మొదలైనా అవినాష్ రెడ్డి ఇదే కుట్ర కాబట్టి దాని మీద కూడా ఈ తీర్పు ప్రభావం స్పష్టంగా ఉంటుంది. డెఫినెట్గా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలే చాలా, అంటే ఈ తీర్పు ప్రతిని పూర్తిగా చదివిన తర్వాత నాకు అనిపించింది అవినాష్ రెడ్డి గారి బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశాలే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అది రాబోయే రాజకీయాల మీద తీవ్ర పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే కాక ఇందులో లార్జర్ కాన్స్పిరసీ ఇంకా తేలాల్సి ఉంది. ఇంకా చాలా రిపోర్ట్స్, ఇన్హైడెంట్ రిపోర్ట్స్ కానీ, ఫారెన్ నుంచి రావాల్సిన రిపోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా రావాలి. ఢిల్లీ కృష్ణ దాని మీద ఇంకా కొంత పరిశోధన వచ్చిన తర్వాత జరగాలి అని కూడా సిబిఐ మెన్షన్ చేసింది. సో ఇవన్నీ చూస్తే మరి కొంచెం మా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులే, పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో జరిగిన సంఘటనలో, వచ్చే వారం 10 రోజుల్లో జరగబోయే సంఘటనలో, రానున్న ఎన్నికల్లో చూస్తే, వివేకానంద రెడ్డి గారు లాంటి ఒక సౌమ్యుడు చనిపోతే ఆయన కుటుంబం పడుతున్న బాధలన్నీ వదిలేసి మీ పార్టీకి రాబోయే ఇబ్బందుల గురించి మీరు బాధపడుతున్నారు అంటే ఎంతో కొంత ఉంటుంది కదా సార్, ఎందుకు ఉండాలి సార్? ఇందాక మీరు మీ ఆవేదనని ప్రదర్శించారు, ఆయన ప్రజాసేవ చేస్తారు, దానికని ఎందుకు అనుకోకూడదు అని మీకున్న పాజిటివ్ దృక్పథం అప్పుడప్పుడు నాకు ఉంది అని అనుకోండి. అనుకోవాలా? సరే, ఎనీవే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇంకా మనతో మిగతా ప్యానల్ కూడా ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కోలుకుపూడి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అండ్ జరుగుతున్న పరిణామాలని మనకి వివరించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ, అండ్ హైదరాబాద్ మా తెలంగాణ క్రైమ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే నాకు స్క్రీన్ మీద అక్కడ ఉన్న తెలియదు, తెరంగేట్రో చేయలేదు, ఇప్పుడే చేస్తాను. ఇంకా మా జీవీకి
కొలికిపూడి గారికి, ప్రసాద్ గారికి చాలా రోజులు అయిపోయింది మా కృష్ణను కలిసి కూడా. కృష్ణకి, అందరికీ కూడా నా నమస్కారాలు. రైట్, అయితే ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద చాలా